విజయనగర ఖ్యాతిని దసదిశలా చాటిన సుస్వరాల నిలయం అది. తెలుగువారి మదిలో మధురమైన గానాన్ని నింపిన కళాశాల. ఎందరో విద్యార్థులను విద్వాంసులుగా తీర్చిదిద్దిన చరిత్ర కలిగి సంగీత సరస్వతి ప్రాంగణమది. త్వరలో శత వసంత వేడుకలు సన్నద్ధమవుతున్న విజయనగరం సంగీత కళాశాలపై ప్రత్యేక కథనం. విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల గురించి తెలియని కళాకారులుండరు. ఎంతో మంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంగీత విద్వాంసులను అందించిన చరిత్ర ఈ కళాశాలది. హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు, వాయులీన విద్యాప్రవీణ, పద్మశ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు, శ్రీరంగం గోపాలరత్నం, నేదునూరి కృష్ణమూర్తి వంటి ఎందరో సంగీత విద్వాంసులు కళాశాల ప్రభావాన్ని ప్రపంచానికి చాటినవారే. మధుర గాయకుడు గాన గంధర్వుడు ఘంటసాల ఇక్కడే సంగీత పాఠాలు నేర్చుకున్నారు. గానగోకిల పి సుశీల తన గాత్రానికి స్ఫూర్తి ఈ కళాశాలే. విజయనగరం రాజవంశీకులు పూసపాటి విజయరామ గజపతిరాజు, తమ ఆస్థాన అంతరాంగిక కార్యదర్శి కుమారుడు చాగంటి బాబు భవిష్యత్తు చీకటిమయం కాకుండా చేయాలనే సంకల్పంతో ప్రారంభించినదే ఈ సంగీత కళాశాల. 1919 ఫిబ్రవరి 5వ తేదీన ప్రారంభించారు. ఈ సంస్థకు శ్రీ విజయరామ గాన పాఠశాలగా నామకరణం చేశారు. విజయనగరం కోటకు వెనుక వైపున అప్పటికి టౌన్ హాలుగా ఉన్న సువిశాల భవనాన్ని పాఠశాలకు దానం చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు ఈ కళాశాలకు మొట్టమొదటి అధ్యక్షులు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఈ కళాశాల అభివృద్ధి చెందింది. 1953లో ఈ కళాశాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. ప్రస్తుతం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలుగు విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా కొనసాగుతోంది. కళాశాలలో గానం, వయోలిన్, వీణ, భరతనాట్యం, మృదంగం, నాదస్వరం, డోలు విభాగాలలో సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులకు శిక్షణ ఇస్తున్నారు. అటువంటి ఈ కళాశాల శతవసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కళాశాల శత జయంతి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లా మంత్రులతో పాటు మరో అధికార యంత్రాంగం ఉత్సవానికి సన్నద్ధమవుతున్నారు. దేశంలోనే 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ కళాశాల శతాబ్ది ఉత్సవాలను ఫిబ్రవరి 3, 4, 5 తేదీలలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ అంతర్జాతీయ స్థాయి కళాకారులతో ప్రదర్శనలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లా మంత్రి సుజయ కృష్ణ రంగారావులు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో కళాశాల భవనానికి మరమ్మతులు చేపడుతున్నారు. కళాశాల శత జయంతిని వేడుకగా నిర్వహిస్తామని ప్రిన్సిపల్ అనురాధ పరశురాం చెప్తున్నారు. ఇనుమడింపు చేసి ఇంకా మరింత ఇనుమడింపు చేయాలని మన అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గంటా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా రంగారావు గారు, మొత్తం అందరూ కూడా మన శాసనసభ్యులు, ఎంపీలు, అశోక్ గజపతిరాజు గారు అందరూ కూడా ఈ కళాశాల పట్ల ఎంతో అభిమానంతో ఈ కళాశాలని ఇంత ఇనుమడింపు చేసినటువంటి కళాశాలని ఇంకా మరింత భావితరాల వాళ్ళకి అభివృద్ధి చేయాలనే పథకంతో ఇక్కడ బాగా అన్ని కార్యక్రమాలు కూడా వైభవంగా. జిల్లా పేరు ప్రఖ్యాతులను దశాదిశల వ్యాపించేలా సంగీత కళాశాల శతాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం నిర్ణయించింది. ముఖ్యంగా ఈ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులందరినీ ఆహ్వానించేందుకు నిర్ణయించారు. పూర్వ విద్యార్థుల్లో పేరు ప్రతిష్టలు కలిగిన కళాకారులతో ప్రదర్శనలు నిర్వహించేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఉత్సవాలను కేవలం కళాశాల ప్రాంగణంలోనే కాకుండా వీలైనంత ఎక్కువ మంది వీక్షించేలా బహిరంగ ప్రదేశాల్లో కూడా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు. అంతేకాకుండా ముగింపు రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా ఆహ్వానించేందుకు నిర్ణయించారు. శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ప్రముఖ కళాకారులు జేసుదాస్, పి సుశీల, శంకర్ మహదేవన్ వంటి వారితో ప్రదర్శనల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. మేధావులకు సంబంధించినటువంటి అంశాలని మనము కొన్ని స్టాచ్యూస్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. దానికి సంబంధించి కూడా స్థలాలు మేము చూడడం జరిగింది. బట్ ఫైనాలిటీ అన్నది మరి ఇంకొకసారి 9వ తేదీన నిర్వహించేటటువంటి మీటింగ్లో దానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆ రోజు తీసుకున్న తర్వాత స్టాచ్యూలు మనం ఘంటసాల గారు కానీ, అలాగే మన ద్వారం వెంకటరమణ నాయుడు గారి కానీ, రాజావారి ఫౌండర్ రాజావారి గారిని కానీ, వీరందరిది కూడా మనం ఇక్కడ మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల శతాబ్ది ఉత్సవాలతో విజయనగరం కొత్త శోభ సంతరించుకోనుంది. ఈ ఉత్సవాల కోసం విజయనగర వాసులతో పాటు సంగీతకారులు, కళాకారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.